క్యాబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, భేటీ వివరాలు ఏంటి? స్వామి, కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఇటీవల 353 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి క్రితం ముగిసినటువంటి సమావేశంలో కొన్ని రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పిఎం కిసాన్ స్కీమ్ ఈ గతంలో ఏదైతే ఫిబ్రవరి 2019లో ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ స్కీమ్ ను ఇప్పుడు రైతులందరికీ కూడా వర్తింపజేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కేవలం 2 హెక్టార్లు ఉన్నటువంటి రైతులకు మాత్రమే 6,000 రూపాయలు ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈసారి ఏదైతే పరిమితి భూ పరిమితిని తొలగిస్తూ అందరికీ కూడా రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ స్కీమ్ ను వర్తించేలా చేయాలని నిర్ణయం తీసుకుంది. 24 ఫిబ్రవరి 2019 పిఎం కిసాన్ స్కీమ్ ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత 12.5 కోట్ల ధనాన్ని కూడా ఆయా రైతులకు ఏదైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఇప్పటికే వారి ఖాతాల్లో నేరుగా పంపించడం జరిగింది. మార్జినల్ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులకు గత ఎన్నికలకు ముందే వారి ఖాతాల్లో వేయటం జరిగింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 3.11 కోట్లు, రెండో ఇన్స్టాల్మెంట్ లో 2.66 కోట్ల బెనిఫిషియర్స్ కు ఈ యొక్క ఖాతాల్లో నేరుగా ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు రివైజ్ చేసినటువంటి స్కీమ్ లో మరో 2 కోట్ల మందికి రైతులకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. 14.5 కోట్ల లబ్ధిదారులు ఇందులో మళ్ళీ యాడ్ అవబోతున్నారు. కొత్తగా అందరికీ వర్తింపజేయాలన్న నిర్ణయం తీసుకోవడంతో మరో 14.5 కోట్ల రైతులు లబ్ధి పొందబోతున్నారు. దీని కారణంగా కేంద్ర ఖజానాపై 87,217.50 కోట్ల ప్రతి ఏడాదికి కూడా కేంద్ర ఖజానాపై భారం పడబోతుంది. పిఎం కిసాన్ స్కీమ్ ను మార్పులు చేయడమే కాకుండా మరో నిర్ణయాన్ని కూడా ఈసారి ఈ కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. రైతులకు కొత్తగా పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన అన్న కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇందులో 60 ఏళ్ల తర్వాత ప్రతి రైతుకి కూడా ఏడాదికి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కు చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క పెన్షన్ ను 3,000 నెలకి 3,000 ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే మరో నిర్ణయం కూడా ఏదైతే స్పెషల్ స్కీమ్ కంట్రోల్ ఆఫ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజెస్ కు సంబంధించి కూడా కొంత బ్రోంకలైసిస్ వ్యాధులు ఉన్న వారికి కొంత వెసులుబాటు కల్పిస్తూ కొంత నిర్ణయాలు తీసుకుంది. మరో ట్రేడర్స్ కి కూడా చిన్న చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరే విధంగా చిరు వ్యాపారులకు కూడా పెన్షన్ ఇచ్చేలాగా ఒక నిర్ణయం తీసుకుంది. చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకి 3,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకి 3,000 రూపాయలు ఇచ్చేలాగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. జిఎస్టీ టర్న్ ఓవర్ 1.5 క్రోర్స్ ఉన్న వ్యాపారులందరికీ కూడా వాళ్ళంతా కూడా ఈ స్కీమ్ లో ఎన్రోల్ చేసుకోవచ్చన్న నిర్ణయాన్ని కూడా ఇప్పుడు ఈ రోజు క్యాబినెట్ లో తీసుకోవడం జరిగింది. 3,25,000 కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎన్రోల్ చేసుకోవచ్చు అని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు జూలై 26వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలను కూడా ఈసారి ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ను ఈ నెల 19వ తేదీన జూన్ 19న బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. జూలై 5న బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ జూన్ 16వ తేదీ నుంచి 17వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే జూలై 6వ తేదీన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఇప్పుడే కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటి నిర్ణయాలను ప్రకాష్ జావడేకర్ ప్రస్తుతం వివరిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారో కూడా మనం వినొచ్చు. పిఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించి దాంతో పాటు ట్రేడర్స్ కు కూడా పెన్షన్ ఇవ్వటం, ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ ను
మీ రైతులందరికీ కూడా వర్తింపజేయటం, ఏడాదికి 6,000 రూపాయలు అందేలాగా రైతులకు అందేలా చేయటంతో పాటు ఈ పిఎం కిసాన్ స్కీమ్ ను భూ పరిమితి తొలగించడానికి కూడా కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చెప్పచ్చు. చాలా నిర్ణయాలు తీసుకుంది. ఏదైతే డిఫెన్స్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని నిర్ణయాలను ఇందులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రకాష్ జావడేకర్, అదేవిధంగా తోమర్ ఇద్దరు కూడా ఈ యొక్క కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్నారు. స్వామి బ్రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.